బోద్గల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మౌలిక వస్తువులు అంబులెన్స్ సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆరోగ్య కేంద్రం ముందు అఖిల పక్షాల నాయకులు ఏళ్ల బాలరెడ్డి కోళ్ల కృష్ణ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ముస్తాబాద్ మండలం పోతికల్ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్షలకు వచ్చిన వారికి ఎలాంటి వసతులు లేవని టెంట్ కుర్చీలు మరుగుదొడ్లు అంబులెన్స్ సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆసుపత్రి వచ్చిన వారికి పరీక్షల్లో పాజిటివ్ తేలితే సొంత వాహనాలు లేక ప్రైవేట్ వాహనదారులు రాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే ప్రజాప్రతినిధులు అధికారులు అంబులెన్స్ సౌకర్యం కల్పించాలని అఖిల పక్షాల నాయకులు కోళ్ల కృష్ణ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి ఎంపీటీసీ గుండెలి శ్రీనివాస్ బుర్రా రాములు గౌడ్ గజ్జల రాజు మొంగని మహేందర్ అఖిల పక్ష నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మీ బర్త్డే సందర్భంగా ఇచ్చినటువంటి కానుకను ఈ అంబులెన్స్ని వెంటనే తిరిగి ఈ పిఎస్సికి తెప్పించాలని లేని పక్షంలో ఈ ధనాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి మేము హెచ్చరించడం జరుగుతుంది. ముస్తాబాద్ మండల ప్రజలు ఇక్కడ ఎన్ని ఇబ్బందులు గురవుతారో కనీసం ఒక్కసారన్నా మీరు పోతల్ ప్రాథమిక కేంద్రానికి వచ్చి మీరు చూసిరా అని సందర్భంగా మొత్తం ఉన్న టీఆర్ఎస్ నాయకులందరినీ కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కోవిడ్ అంబులెన్స్ లేక నిన్న ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం, కనీసం అంబులెన్స్ సౌకర్యం లేకుండా ఇక్కడ ఉన్న అంబులెన్స్ హైదరాబాద్ తీసుకుపోయారంటే ముస్తాబాద్ మండలం అంటే పట్టణానికి అంబులెన్స్ కావాలనే సోయి కూడా మీకు నాయకులకు లేదా అని సందర్భంగా ఇక్కడ ఉన్న లోకల్ లీడర్లు అందరూ అడుగుతా ఉన్నారు.